మంత్రి ఉషశ్రీ చరణ్ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి రైతుల దగ్గర నుండి ఒక్కొక్క ఎకరానికి 10 లక్షలు తీసుకున్నారని ఒక ఆరోపణ, అందులో ఎంతవరకు నిజం ఉంది? ఆ రోజు పేపర్లో వార్త రాగానే రైతులందరూ ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళా అటువంటి ఒక ప్రపోజల్ కూడా ఇంతవరకు అఫీషియల్స్కి వెళ్ళలేదు. అసలు భూమే సేకరణ జరగలే, జరగలేదు, అఫీషియల్ దగ్గర ఫైలే పోలే, అటువంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ కూడా కలెక్టర్ కానీ జేసీ కానీ దాన్ని చూసి ఏసీ ఇది ల్యాండ్ అని ఎప్పుడు కూడా రాలేదు. ఎప్పుడు కూడా అక్కడికి వచ్చి సర్వే చేయలేదు, ఎన్క్వైరీ కూడా చేయలేదు. అంటే వీళ్ళకు ఒక ఊహా ప్రపంచం ఉంటుంది. దుష్ప్రచారంలో ఎట్లా వాడాలి, ఫలానా ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని, మంత్రిని ఎట్లా దుష్ప్రచారం చేయాలని దుష్ప్రచారంలో భాగంగానే వీళ్ళు చేసుకున్నారు. ఇది మీ మీద ఇంకొకటి మేడం, మీ డ్రైవర్ పేరు పైన 120 ఎకరాల భూములు కొనుగోలు చేశారు లేదా ఆక్రమించుకున్నారని చెప్పి అదొక ప్రచారం కూడా. ఏమైంది అంటే చూడండి, ఆంధ్రజ్యోతిలో ఈ ఒక ఆర్టికల్ వచ్చింది, అమాత్యల వారి బేరం అని వచ్చింది. ఇది సర్వే నంబర్ 229కి సంబంధించింది అని రాసినారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్కి అడుగుతున్నాను, ఇది నిన్న తీసిన ఈసీ. ఆ సర్వే నంబర్ 229 నాకు అస్సలు సంబంధమే లేదు, అది వేరే వాళ్ళ పేరుట్లో ఉంది. ఇది సర్వే నంబర్ 229కి సంబంధించిన పేపర్స్, ఇది కూడా నా పేరుట్లో అస్సలు లేదండి, అస్సలు లేదు. మళ్ళీ దీన్ని మీరెట్లా చూస్తున్నారు చెప్పండి. నా పైన చేసిన దుష్ప్రచారానికి దీనికి నా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఇవ్వగలుగుతామా? మీ డ్రైవర్ పేరుతో మీరు ఆ భూములు కొనుగోలు చేశారు, మీ డ్రైవర్ పేరు మీద ఉన్నాయని చెప్పేసి ఆరోపణ చేస్తున్నట్టు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా ఏదైనా కొనుగోలు చేస్తే అది నా కంట కట్టితే నేనెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి? మళ్ళా ఇంకొకటి రాసినారు, 1908 యాక్ట్ని తెరపై తెచ్చి రిజిస్టర్ చేసినారని. అకార్డింగ్ టు దట్ యాక్ట్, వెన్ యు ఆర్ నాట్ అవైలబుల్, ఎవరైనా మీ రిప్రజెంటేషన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారు. బట్ మేము ఏదైతే భూములు, బీసీలు భూములు కొనకూడదా? మేము ఏదైతే కొన్నామో రైట్ రైల్లో కొన్నాం, దాంట్లో కబ్జాని ఎందుకు రాస్తారు, లేనిపోని సర్వే నెంబర్ ఎందుకు అడ్డగట్టారు? అంటే అనంతపురం జిల్లా ఒక బీసీ జిల్లా, ఒక బీసీ మహిళలకి ఎక్కువగా అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఎలాగైనా ఈ కాన్సెప్ట్ని డ్యామేజ్ చేయాలని వెళ్ళిన వాళ్ళు వాళ్లే డ్యామేజ్ అయినారే తప్ప నిజంగా ఆ డ్యామేజ్ ఎక్కడ కూడా మనకు జరగలే. మంత్రి అయిన తర్వాత ఈ ఆస్తులు సంపాదిస్తున్నారని చెప్పి మీ అపోనెంట్స్ ఆరోపిస్తున్నారు. కళ్యాణదురంలో ఎట్లుంటుంది అంటే ఒక రెండు గ్రూపులు ఉన్నాయి. సో ఇటీవల్ల వాళ్ళు ఎక్కడో పెద్దోళ్ళ దగ్గర పోయినారంట, జనవరి 1 బొకే ప్రజెంట్ చేయడానికి. సో ఇవన్నీ మీరు సంఘటనలు చూస్తుంటే ఆఫ్టర్ జనవరి 1 వాళ్ళు అన్నారంట, జిల్లాలో బీసీ లేడీ చాలా మంత్రిగా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు, మీరు ఎవరు ఎక్కువగా డ్యామేజ్ చేస్తారో వాళ్ళకు మీకు ఇస్తాను, టికెట్ ఇస్తాను అన్నారంట. పాపం వీళ్ళు అబద్ధాలు నమ్మినారు, వాళ్ళపై నీళ్ళు దుంపు పోసుకుంటూ, ఈయనపై నీళ్ళు దుంపు పోసుకుంటూ ఎవరు ఎక్కువగా తెస్తారు అనే దాంట్లో ఇట్లా అపప్రచారం చేశారు. దానికే వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ పెట్టినాను, ఇది మీరు ప్రూవ్ చేయండి, లేదంటే మీ ఆస్తులని నాకేయండి, నా ఆస్తులు మీరు తీసుకోండి అని నేను ఓపెన్ ఛాలెంజ్ పెట్టినాను వాళ్ళకు. ఇప్పుడు అసెంబ్లీలో మీరు మీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినట్టున్నారు, ఎవరిపైన, ఎందుకోసం? ఏబిఎన్ పైన చేసినాను. ఐ కమ్ ఫ్రమ్ అ రెప్యూటెడ్ ఫ్యామిలీ, నేను కూడా ఆన్సరబుల్ టు ద సొసైటీ. ఖచ్చితంగా స్పీకర్ గారికి నేను ఇచ్చినాను, ఇచ్చి చెప్పినాను. నాలాంటి బీసీలు ఇంకా రాబోయే రోజులు ఇలాంటి దుష్ప్రచారానికి బలి కాకూడదు అనే దానికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయమని చెప్పినాను. ఉషాశ్రీ చరణ్, ఆమెను ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేసేటి ప్రతిపక్షాలు అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారు, ఇది ఒక ప్రచారం మీకు మంత్రి పదవి వచ్చే ముందే మీ మీద జరిగినట్టు? దుష్ప్రచారంలో ఒక భాగంగా వాళ్ళు ఏది కావాలో వాళ్ళు రాసుకుంటారు. బికాస్ నేను హార్డ్ వర్క్ చేస్తుంటాను, ఫీల్డ్లో ఎప్పుడు ఫీల్డ్లోనే ఉంటాను. సో వాళ్ళకి ఒక బురద చెల్లాలి, ఏంది చేస్తే రెప్యుటేషన్ని మనము ఒక రెప్యుటేషన్ని ఆమె రెప్యుటేషన్ తీసేయచ్చు అనే దాంట్లోనే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఆ విధవులకి ఏం తెలియదంటే ఏది ఫైర్ చేసినా బ్యాక్ ఫైర్ వాళ్ళకే జరుగుతూ ఉంది. బికాస్ ఐఎమ్ కమింగ్ విత్ ఎగ్జాంపుల్స్, విత్ ప్రూఫ్తో వస్తున్నాను కాబట్టి దీనికి సమాధానం వాళ్ళు చెప్పాలి.